السلام علیکم ناظرین، ایف ایس آئی ٹی نیوز میں آپ کا استقبال ہے، میں محمد فاروق، پڑھتے ہیں آج کی تازہ خبر۔ آر ایم کمپیوٹر سینٹر تاج شیخ عبداللہ کمپلیکس لکشمی نگر کالونی محبوب نگر انٹروڈیوسنگ بیسک کورسز آن کمپیوٹر سکل فار آل ایج گروپس انکلوڈ بیسک کمپیوٹر نالج، ایم ایس ورڈ، ایم ایس پاور پوائنٹ، نوٹ پیڈ، انگلش اینڈ اردو ٹائپنگ۔ ایڈمیشن اسٹارٹڈ فرام 3 May۔ فار انفارمیشن کانٹیکٹ 9440248412 اور 7989917044۔ ایڈمیشنس آر اوپن۔ محبوب نگر میں بی آر ایس قائدین کا ریاستی کانگریس حکومت کے کسان مخالف اقدامات کے خلاف تلنگانہ چوراہے پر احتجاجی دھرنا۔ تفصیلات کے مطابق محبوب نگر کے تلنگانہ چوراہے پر ریاستی کانگریس حکومت کے کسان مخالف اقدامات کے خلاف بی آر ایس قائدین کی جانب سے احتجاجی دھرنا منعقد کیا گیا، جس دھرنے میں بی آر ایس قائدین، سابقہ لائبریری چیئرمین راجیشور گوڑ، سابقہ مونا چیئرمین گنجی وینکنا، سابقہ بلدیہ چیئرمین نرسملو، ڈی سی سی بی بینک چیئرمین وینکٹیا، ٹاؤن صدر شیوراج و دیگر بی آر ایس قائدین نے احتجاجی دھرنے میں حصہ لیا۔ بعد ازاں سابقہ لائبریری چیئرمین راجیشور گوڑ نے میڈیال سے خطاب کرتے ہوئے کہا کہ انتخابات سے قبل وزیر اعلیٰ ریونت ریڈی نے کسانوں کے 2 لاکھ روپے قرض معاف کرنے کا وعدہ کیا تھا، لیکن ابھی تک پورا نہیں کیا گیا، اور انہوں نے کہا تھا کہ وہ ہر کوئنٹل دھان پر 500 روپے کا بونس دیں گے، لیکن اس وعدے کو بھی پورا نہیں کیا گیا، اور فصلوں کو بجلی کی فراہمی نہ ہونے سے فصلیں سوکھ رہی ہے۔ ریاستی کانگریس حکومت جھوٹے وعدے کرتے ہوئے اقتدار میں آئی ہے اور عوام کو دھوکہ دیا ہے۔ మేనిఫెస్టోలో రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిండో ఒక్క హామీ కూడా అమలు కాలేదు. ఆండలేతుంది రైతుల రుణమాఫీ నాడు December 9 నాడు మీరు క్రాప్ లోన్ మాఫీ నెలలు తెచ్చుకోండి, మళ్ళీ 2 లక్షల మాఫీ చేస్తాడు. రైతు బంధు 15,000 ఇస్తాడు, 15,000 రాలేదు. ఇవాళ రైతులకు బోనస్ ఇంతవరకు 500 అన్ని ఓట్లకు సమానంగా 500 బోనస్ ఇస్తాయని చెప్పాడు. కానీ ఇంత నిర్లక్ష్యమైంది, కఠిన వైఖరి రైతుల మీద ఈ కక్ష సాధింపు చర్య మంచిది కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు బేషరతుగా నిన్న మీరు సమీక్షా సమావేశంలో 4 సన్నవడ్లకు మాత్రమే నేను బోనస్ ఇస్తాడున్నాం, కానీ అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట. ఇవాళ మీరు తక్షణమే రైతులందరూ కూడా కళ్ళలో ఉన్న నానిపోయిన ఒడ్లన్నింటి కొనాలి, రైతులకు బోనస్ ఇవ్వాలి, రుణమాఫీని రుణమాఫీ చేయాలి, రైతు బంధు ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ గతంలో హామీలు, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన 6 హామీలు కూడా ఒక్కటి అమలు కాలేదు. మేము రైతుల మీద కక్ష సాధింపు చేత పాల్పడుతున్నాం. మేము రైతు ఎప్పుడైతే రైతు ముఖ్యమంత్రి అయితేనే రైతులకు న్యాయం జరుగుతుంది. మేము ఒక జిల్లాకు సంబంధించిన వ్యక్తిని, ఇవాళ జిల్లాలో ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ మనకి జిల్లాలకు 24 గంటల కనుదొక్కలేదు. రైతుల కళ్ళంలో ఒడ్లు నానిపోయినాయి, మొలకెత్తినాయి. రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనని భ్రమించుకొని రైతులకు బోర్డు అన్ని ఓట్లకు సమానంగా క్వింటాల్కి 500 బోనస్ ఇవ్వాలి, రుణమాఫీ చేయాలి, రైతు బంధు ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారు, రైతుల మీద కక్ష సాధన చేస్తున్నాడు. మరి ఆయన ముఖ్యమంత్రి అయితే రైతుల మీద కక్ష సాధన చేయడానికి కూడా చాలా వెనకాడకుండా నిన్ననే చెప్పిండు సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇస్తామని దొడ్డోళ్ళకి అని అంటున్నాడు. గతంలో ఏం చెప్పిండు, ప్రతి ఒడ్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తాడు, అది లేదు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రతి సెంటర్ లో 3-4 కాంటలు పెట్టి ఒడ్లు తీసుకుంటుంటే ఈనాడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒడ్ల కుప్పలు అట్లనే ఉన్నాయి, వానలకు నానిపోతున్నాయి. రైతులు దొడ్డోళ్ళు సన్నోళ్ళు కాదు, మొత్తం కూడా కుప్పలుగా వస్తున్నారు. కొనే నాదు లేడు. మార్కెట్కి వేస్తే ఈసారి సన్నోట్లు 3,500 దాకా రేటు పోతే ఈసారి సన్నోట్లు 2,000-2,100 తీసుకుంటున్నారు. అంటే అది రైతులను మోసం చేసినట్టు కదా. ప్రభుత్వం ఒకసారి రైతులందరూ ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులను కనురెప్పలాగా కాపాడుకుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతుల మీద కక్ష సాధించుకుంటూ
కరెంటు సక్కగా లేదు, నీళ్లు సక్కగా లేవు, పండిన ధాన్యాన్ని కూడా సమంగా కొనే పరిస్థితి లేదు, మరి బోనస్ లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. మరి ఈయన ఎందుకైనట్టు ముఖ్యమంత్రిగా రైతుల మీద కక్ష దాగింపు చేయడానికి ముఖ్యమంత్రి ఎవరు కూడా రైతులను ఇబ్బంది పెట్టినప్పుడు చాలా రోజులు నెగలేడు. ఈయనకు ముడుకొచ్చింది నెల రెండు నెలలో కాలం తప్ప అంతకన్నా యొక్క గడువు చేయలేడు. ఎందుకంటే ఆయన మించుకొచ్చింది కాబట్టి రైతుల మీద బల్లం లేపి దిగిపోయే తరుణంలో ఉన్నాడు కాబట్టి నేను ఏది అని చేతులు ఎత్తేసిపోతే మాత్రం రైతులు తిప్పలాడి కొట్టే పరిస్థితి ఉంది. నేను ఉమ్మడి మామనాడు జిల్లా అంటాడు, ఉమ్మడి మామనాడు జిల్లాకైనా ఉరగబెట్టింది ఏముంది, ఉమ్మడి మామనాడు జిల్లా రైతులకైనా చేసింది ఏముంది? ఒకసారి అది మీరు మామనాడుకు తెలంగాణ చర్యకు చెప్తే బాగుంటది. దయచేసి మామనాడు జిల్లా చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది, ఇలా మా పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది. కాబట్టి రైతుల మీద కక్ష సాధింపు చర్య మానుకొని ఇకనైనా కన్ను తెరిచి మా రైతులకు మేలు చేసే విధంగా మీరు సాయం చేయలే కానీ చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము ధైర్యంగా హెచ్చరిస్తున్నాము. यूट्यूब पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं, और अगर आप हमारा ये वीडियो फेसबुक पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें.